శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః. మూడవ అధ్యాయం అవుతున్నది కదా ఇప్పుడు. దాంట్లో తొమ్మిదవ బ్రాహ్మణం, అష్టమ బ్రాహ్మణం అయింది, తొమ్మిదవ బ్రాహ్మణం ప్రారంభమవుతుంది. ఇక్కడ అక్కడ గార్గి వాచక్రవి గార్గి ప్రశ్న అయింది యాజ్ఞవల్కుణ్ణి. ఇప్పుడు సాకల్యుడి ప్రశ్న, సాకల్య మహర్షి సాకల్యుడు అనేవాడు అతను ప్రశ్న వేస్తున్నాడు. దేవతల యొక్క ద్వారంతో బ్రహ్మతత్వం యొక్క నిర్ధారణ అంటే ఎలాగా, దేవతల యొక్క సంకోచ వికాసముల ద్వారా ఆత్మ యొక్క సాక్షాత్ అపరోక్షత్వాన్ని ఈ బ్రాహ్మణం నిరూపిస్తుంది. ఔపనిషత్ పురుష అనేది ఇందులోనే వస్తుంది. అందువల్ల ఈ బ్రాహ్మణం ఈ రకంగా చూపిస్తుంది. 95వ టాపిక్ బ్రాహ్మణ సంబంధం, ఈ 9వ బ్రాహ్మణం యొక్క సంబంధాన్ని ముందు చూపిస్తున్నది. అతహ్యేనం విదగ్ధ సాకల్యః పప్రచ్చ. అతహ్యేనం విదగ్ధ సాకల్యః పప్రచ్చ అని నెక్స్ట్ మంత్రముతో బ్రాహ్మణము ప్రారంభమవుతున్నది. పృథివ్యాదీనాం సూక్ష్మతారతమ్య క్రమేణ పూర్వస్య ఉత్తరస్మిన్ ఓతప్రోతభావం కథయన్ సర్వాంతరం బ్రహ్మ ప్రకాశితవాన్. పృథివీ అంటే భూమి, పృథివీ జలములు మొదలైన పంచభూతాలలో మొదటి భూతము కంటే తరువాతది ఎక్కువ సూక్ష్మం మరియు మొదటి భూతము తరువాత భూతమందు ఓతప్రోత భావంతో వ్యాపించి ఉన్నది. భూమి కంటే జలము సూక్ష్మం, జలము కంటే అగ్ని సూక్ష్మము, అగ్ని కంటే వాయు సూక్ష్మం, ఒకదానికి ఒకటి సూక్ష్మం మరియు ఒకదానికి ఒకటి ఓతప్రోతమై ఉంది. భూమి జలములో ఓతప్రోతమై ఉంది, జలము అగ్నిలో ఓతప్రోతమైంది, అగ్ని వాయువులో అట్లా ఓతప్రోతమే ఉన్నది. ఇలా ఓతప్రోతమై వ్యాపించి ఉన్నది. ఈ విషయాన్ని నిరూపిస్తూ బ్రహ్మము సర్వానికి అంతరము అని యాజ్ఞవల్కుడు గడిచిన 8వ బ్రాహ్మణములో నిరూపించాడు. 8వ బ్రాహ్మణే కాదు, 6, 7, 8 మూడు బ్రాహ్మణాల్లో నిరూపించాడు. తస్య చ బ్రహ్మణో వ్యాకృత విషయే సూత్రభేదేషు నియంతృత్వం ఉక్తం. ఆ రకంగానే నామరూప వ్యాకరణం, నామములు రూపములుతో కూడుకొని నానా విధాలుగా కనిపిస్తున్నా, విడివిడిగా కనిపిస్తున్నా ఈ ద్వైత ప్రపంచం యందు పృథివ్యాది సూత్రభేదముల యొక్క విశేష రూపాన్ని యందు నియంతృత్వాన్ని చూపించింది. ఆ సూత్రం యొక్క భేదాలు చూపించారు కదా ఇక్కడ. సూత్రం యొక్క భేదాలు అంటే పృథివ్యాధులు, పృథివ్యాధులకి పరమాత్మ అంతర్యామిగా ఇలా చూపించాడు. అంతర్యామిగా ఉంటాడు పృథివ్యాధులు, వాటికి అంతర్యామిగా అతను ఉంటాడని చూపించాడు. వ్యావృత విషయే వ్యక్తతరం లింగమితి. వ్యాకృత విషయమందు హెచ్చుగా ఎక్కువగా వ్యక్తమైనది లింగమని చూపించాడు. వ్యాకృత విషయంలో వ్యాకృతం అంటే పృథివ్యాధులు వ్యాకృతం కదా, సూత్రం అవ్యాకృతం. అక్కడ ఈ వ్యాకృత విషయంలో అక్కడ ఎక్కువగా వ్యక్తమైన దాన్ని లింగమని చెప్పింది. అంటే ఇక్కడ నామరూప వ్యాకృత రూపము జగత్తు, నామము రూపములతో కూడుకున్న విడివిడిగా కనిపిస్తున్నది జగత్తు. అలాంటి జగత్తు అనే ద్వైత ప్రపంచమందు
కనిపిస్తున్నా కూడా, ఈ ద్వైత ప్రపంచం అంతా కనిపిస్తున్నా కూడా, పృథివ్యాది సూత్ర భేదముల పారతంత్ర్యము నియమ్యత్వము స్పష్టంగా కనిపించడం చేత అక్కడ పారతంత్రము అంటే పరతంత్రంగా కనిపిస్తుంది కదా, నియమత్వం కనిపిస్తుంది కదా, వాటి వాటి హద్దుల్లో ఉంటాయి. వాటి చేత ఆ లింగం చేత అంతర్యామి యొక్క నియంతృత్వాన్ని చూపించాడు. అతని యొక్క నియంతృత్వంలోనే సముద్రం తన హద్దులో ఉంది, అతని యొక్క నియంతృత్వంలోనే నక్షత్రాలు రాలిపోకుండా ఉన్నాయి, సూర్యచంద్రాలు, అతని యొక్క నియంతృత్వంలోనే భూమి పడిపోకుండా ఉంది, బరువైన భూమి అన్నాడు కదా. ఇట్లా ఆ నియంతృత్వము అంతర్యామి బ్రాహ్మణులో చాలా చక్కగా విశదీకరించాడు. తస్యైవ బ్రహ్మణ సాక్షాత్ అపరోక్షత్వే నియంతవ్య దేవతాభేద సంకోచ వికాస ద్వారేణ అధిగంతవ్యే ఇతి తదర్థం సాకల్య బ్రాహ్మణం ఆరభ్యతే. ఇప్పుడు ఎస్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏదైతే నేరుగా తానుగా అపరోక్షమై ఉన్నదో ఆ బ్రహ్మ అని బ్రహ్మకు చెప్పిన సాక్షాత్ అపరోక్షాన్ని వివరించింది. ఇక్కడ సాక్షాత్ అపరోక్షం అంటే వ్యవధానము లేని ముఖ్యతత్వములు దేవతాభేదములు సంకోచముల ద్వారా తెలుసుకోవలసి ఉంది. ఆ వ్యవధానము లేని సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మని దేవతాభేదముల యొక్క సంకోచ వికాసముల ద్వారా తెలుసుకోవలసి ఉంది. కాబట్టి దానికోసమే సాకల్య బ్రాహ్మణము ఆరంభించబడుతున్నది అన్నాడు. అర్థమైందా? ఇక్కడ దేవతా సంకోచ వికాసముల ద్వారా ఆత్మీయ సాక్షాత్ అపరోక్షాన్ని ఈ బ్రాహ్మణము చెబుతుంది. చాలా బాగుంటుంది చివరిలో, ఎక్కువగా ఆ చివరి మంత్రాలు వస్తాయి ప్రకరణాలు. చిన్న చిన్న సజ్జనస్వామి రాసిన దాంట్లో. అందువల్ల ఇప్పుడు మొదట విదగ్ధుడి ప్రశ్న హెడ్డింగ్, దేవతలు ఎంతమంది అని ప్రశ్న. విదగ్ధుడు అంటే విదగ్ధ సాకల్య అని అర్థం, సాకల్యుడి ప్రశ్న అని అర్థం. అత హే మంత్రం, అత హేనం విదగ్ధ సాకల్య పప్రచ్చ కతదేవా యాజ్ఞవల్కేతి సహైతయైవ నివిదా ప్రతిషేదే యావంతో వైశ్వదేవస్య నివిద్యుచ్యంతే. అత తరువాత చెప్పలేదు శంకరాచార్యులు, తరువాత అని తీసుకోవాలి. తరువాత అంటే ఏ తరువాత? ఆ యొక్క అష్టమ బ్రాహ్మణం తరువాత, ఆ గార్గి వాచక్నవి గార్గి అడిగిన ప్రశ్న తరువాత, శకులుడి యొక్క పుత్రుడు విదగ్ధుడు, విదగ్ధ సాకల్య శకులుడు, శకులుడి యొక్క పుత్రుడు విదగ్ధుడు, అటువంటి విదగ్ధుడు ఈ యాజ్ఞవల్కుని ఉద్దేశించి ఇలా ప్రశ్నించాడు. ఏమని? యాజ్ఞవల్క్య ఇతి కతి దేవాహ అన్నాడు. ఓ యాజ్ఞవల్క్య, దేవతలు ఎంతమంది అని అడిగాడు. ఆయన ఆవిడ అయిపోయింది, ఊరుకుని ఉండిపోయింది కదా, మౌనం దాటింది కదా. ఇంకో బ్రాహ్మణుడు ఇచ్చాడు, ఆయన అడిగాడు. ఇది ఒక అసెంబ్లీ. ఆయన అడిగాడు, దేవతలు ఎంతమంది? ఈ చెప్పబోయే దానికి నివిద ప్రతిషేధే అన్నాడు. నివిదము అన్నాడు. నివిదం అంటే సంఖ్యను చెప్పే మంత్రం. ఆ సంఖ్యను చెప్పే మంత్రం ఎందు పదమది నివిదం. నివిదం అంటే సంఖ్యావాచక పదాలు అన్నమాట. నివిదం అని ఈ నివిదము ద్వారానే తెలుసుకోవాలి, ఈ సంఖ్యను ద్వారానే తెలుసుకోవాలి దేవతలు ఎంతమంది. అలా తెలుసుకుని ఇలా బదులు చెప్పాడు. ఏమని ఏం చెప్పాడు బదులు? వైశ్యదేవం యొక్క నివిదము, వైశ్యదేవం యొక్క నివిదము యందు ఎందరు దేవతలు ఉన్నారని చెప్పబడిందో
అందరు దేవతలు ఉన్నారు అని చెప్పాడు చెప్పాడు. ఇక్కడ సకల కుమారుడైన విదగ్ధుడైన అతడు యాజ్ఞవల్కుడిని దేవతలు ఎంతమంది ఉన్నారో చెప్పమని అడిగాడు రా. వివిధానుసారంగా ఆ సంఖ్యనుసారంగా నీ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయించుకుని ఆయన ఇలా చెప్పాడు యాజ్ఞవల్కుడు, విశ్వదేవతలు, వైశ్వదేవతలు అంటే విశ్వదేవతలు, విశ్వదేవతల యందలి నివిత్తు యందు ఎంతమంది చెప్పు ఉన్నారో అంతమంది దేవతలు ఉన్నారు అని చెప్పాడు. అంతమంది దేవతలు ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు భాష్యం 96వ టాపిక్ అంటే ఇంకా ఉంది మంత్రం, అక్కడికి చెప్పి చెప్తా. అతహీనం విదగ్ధయితి నామతః సాకలస్య అపత్యం సాకల్యః పప్రచ్ఛ. తరువాత ఈ యాజ్ఞవల్కుడుని ఉద్దేశించి విదగ్ధుడని ప్రసిద్ధిగాంచిన శాకులుడనే పుత్రుడు అడుగుతున్నాడు ఏమని, కతి సంఖ్యక దేవాః హే వాజ్ఞవల్క్య ఇతి, ఓ యాజ్ఞవల్క దేవతలు ఎంతమంది అని ప్రశ్నించాడు. స యాజ్ఞవల్క్యో హ కిల ఏతయైవ వక్ష్యమాణయా నివిద ప్రతిషేధే సంఖ్యాం యాం పృష్టవాన్ సాకల్యః. ఆ యాజ్ఞవల్కుడు ఈ చెప్పబోయే ఈ నివిదము ద్వారానే, నివిదం అంటే సంఖ్యావాచక పదం అని అర్థం, ఈ యాజ్ఞవల్కుడు ఈ చెప్పబోయే నివిదము ద్వారానే సంఖ్యను తెలుసుకోవాలి, దేవతలు ఎంతమంది అని శాకల్యుడు ఏ సంఖ్యను గురించి అయితే ప్రశ్నించాడో ఆ సంఖ్యను తెలుసుకున్నాడు అని తెలుసు. విశ్వదేవతలు ఎంతమంది ఉన్నారు అది తెలుసుకున్నాడు. ఇక్కడ చూడు, నివిద ప్రతిషేధ సంఖ్యాముందా, తర్వాత యామ్ ఉంది కదా, ఆ యామ్ ఈ మాట వెనుకో లేక ముందో సంఖ్యామని ఉండేది, అది అనవసరం, అందులో ఉంది కావచ్చు తీశారు సజ్జనస్వామి, అది అనవసరం. మొదట సంఖ్యామనే దానిని వదిలివేసే పాట ఉంది, మేము రెండోది వదిలేసాం. మొదటి ఉంచారట ఆయన, మొదట సంఖ్యామని ఉంచారు కదా, సంఖ్యాం యామ్, తర్వాత సంఖ్యామని ఉందా తీశాను నేను, రెండుసార్లు సంఖ్యాం ఎందుకు, సంఖ్యాం యాం పృష్టవాన్ సాకయ్య అంటే సరిపోతుందని సజ్జనస్వామి వారు టిప్పణి రాశారు. యావంతో యావత్సం ఖ్యాక యావత్సంఖ్యాక దేవా వైశ్వదేవస్య శస్త్రస్య నివిధి. అప్పుడు ఆ దేవతలు ఎంతమంది అని సాకల్యుడు ఏ సంఖ్యను గురించి అయితే ప్రశ్నించాడో ఆ సంఖ్యను తెలుసుకున్నాడు. తెలుసుకుని వైశ్వదేవమనే స్తోత్రం ఉంది, వైశ్యదేవం అంటే విశ్వదేవతలు, ఆ వైశ్వదేవ యజ్ఞం కూడా ఉంది, గృహస్థులు చెయ్యాలి. పూర్వకాలు సన్యాసులు వైశ్వదేవం యజ్ఞం చేసిన వాడింటే భిక్ష చేసేవారు, వైశ్వదేవం చేయకపోతే వాడు బ్రాహ్మడు కాదు. అందులో వైశ్వదేవం చాలా ఇంపార్టెంట్, అయితే ఇది ఎక్కడ ఇది చెప్పట్లేదు. విశ్వదేవతలు ఎంత స్తోత్రం ఉంది, ఆ స్తోత్రం ఎంది నివిదమునందు దేవతలు ఎంతమంది గలరో అంతమంది చెప్పాడు అని ఇక్కడ చూపించాడు. ఇక్కడ టిప్పణి ఏంటంటే, దేవతలను స్తుతించడానికి, స్తోత్రం అన్నారు కదా, దేవతలు స్తుతించడానికి అంటే పొగడ్డానికి ఉపయోగించే రుక్కికి శస్త్రమని పేరు, శస్త్రమని పేరు. ఇక్కడ వాడారు కదా శస్త్రస్య నివిధి అన్నాడు కదా, ఆ దాన్ని శస్త్రమని పేరు, ఆ పొగడ్తికి ఉపయోగించే రుక్కికి శస్త్రం, శాస్త్రం కాదు శస్త్రం అని పేరు. అలాగే పొగిడేదాన్ని సంసన అని పేరు, పొగిడేదాన్ని సంసన అని పేరు, ఆ రుక్కికి శస్త్రమని పేరు. వైశ్వదేవ శస్త్రమందు ప్రశంసించబడే పొగడబడే దేవతల సంఖ్య తెలియచేసే మంత్రపదము
విశేషములు ఏవైతే ఉన్నాయో వాటికి నివిత్తని పేరు. అది ఇక్కడ నివిత్తని పేరు.